राष्ट्र अधिकार प्रतिनिधि आनम वेंकटरमणारेड्डी आध्वर्यंलो राष्ट्रंलो एरुलै पारुतुन्न जगन कल्ती मध्यम वैसीपी नायकुलु बूतुलु तिट्टडं आपाली अंटू मीडिया समावेशं। नेल्लूरु रूरल मंडलं कंदमूरु वास्तव्युलु उदयगिरि नारायण अनुमानास्पद मृति विषयंलो टीडीपी निशि निर्धारण कमिटी जिल्ला एसपी विजयरावुनु नगरंलोनि जिल्ला एसपी कार्यालयंलो कलिशारु। पेदवाड़ी आकली तीर्चटमे लक्ष्यंगा 5 रूपायलके भोजनं चंद्रन्न क्यांटीन प्रारंभं। युवतरं सेवा समिति आध्वर्यंलो श्रीकाळहस्ति पट्टणं नंदु मेगा रक्तदान शिबिरं। రైతు గెలవాలి వ్యాపారం నిలవాలి అనే నినాదంతో జూలై 2వ తేదీన జగ్గంపేట నందు తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న రైతు పోరు కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరింపజేసిన ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే వనవాడి కొండబాబు, రూరల్ నాయకులు పేరబత్తుల రాజశేఖర్ రైతులపై వివక్ష చూపిస్తున్న జగన్ చిక్కాల విమర్శ। ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, శ్రీధర్ రెడ్డిల సహకారం అందిస్తున్నారని, వారి కనుసన్నల్లోనే ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని టీడీపీ సిటీ ఇన్‌చార్జ్ కోటన్ రెడ్డి శ్రీనివాసల్ రెడ్డి ఆరోపిస్తూ మీడియా సమావేశం। ఇక డిటైల్స్ చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించాలని పిఎంపి డాక్టర్లకు డాక్టర్ ఐవిఎల్ సూచించారు। జూలై 1 జాతీయ వైద్య దినోత్సవం సందర్భంగా ద పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ వారు ఏర్పాటు చేసిన డాక్టర్స్ డేకి ముఖ్య అతిథిగా సన్మాన గ్రహీతగా విచ్చేసిన డాక్టర్ ఐవిరావు మాట్లాడుతూ ఎంబీబీఎస్ ఎండీలు చేసిన డాక్టర్లు పల్లెల్లో వైద్య సేవలు అందించేందుకు సుముఖంగా లేకపోవడంతో ఎంపీఎం సేవలు చాలా ఉపయోగపడుతున్నాయని, వీరు మరింత మెరుగైన సేవలు అందించడానికి ముందుండాలని పిలుపునిచ్చారు। అలాగే వీరి పిల్లలు చాలా మంది డాక్టర్లుగా తయారవడం ఆనందదాయకమని, వారిని కొన్ని సంవత్సరాల పాటు గ్రామాల్లో వైద్య సేవలు అందించే విధంగా ప్రోత్సహించాలని కోరారు। అత్యవసర పరిస్థితుల్లో రోగులకు తక్షణ వైద్యం అందించి ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించి ప్రాణాలు కాపాడాలని ఐవిరావు తెలిపారు। మరొక అతిథి డాక్టర్ ఎస్వి రమణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువ మంది పిఎంపి డాక్టర్లను నమ్ముతారని, అటువంటి వారికి వైద్య సేవలు అందిస్తున్న వీరిని కొనియాడారు। ఈ సందర్భంగా పిఎంపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు గంగుమళ్ళ రాంబాబు మాట్లాడుతూ డాక్టర్ బీసీ రాయ్ జనన మరణ రోజైన జూలై 1ని డాక్టర్స్ డేగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలియజేస్తూ తమ సంఘం ఏర్పడి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖులైన డాక్టర్లను ఈరోజు సన్మానించడం ఆనందదాయకంగా ఉందని తెలిపారు। ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన డాక్టర్ చవ్వాకుల శేషగిరిరావుకు కృతజ్ఞతలు తెలియజేశారు। అనంతరం డాక్టర్ ఐవిరావు డాక్టర్ ఎస్వి రమణను ఘనంగా సన్మానించారు। ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి బళ్ళా శ్రీనివాసరావు, డాక్టర్ చవ్వాకుల హిమబిందు, డాక్టర్ కట్ట రామకృష్ణ, డాక్టర్ పోలిశెట్టి విజయదీప్తి, సంఘ నాయకులు నిడమర్తి జయసూర్య, విబిటి రాజు, తోరాటి ప్రభాకర్ రావు, కేఎస్ఎన్ బాబు, వైఎస్ తదితరులు పాల్గొన్నారు। ఐదు దినోత్సవాన్ని ప్రస్తుతం ఈ కార్యక్రమానికి ఆకర్షించినటువంటి రామారావు గారు, డాక్టర్ రామారావు విజయం, అలాగే అరుణాచల్ అధినేత జవహర్ శాస్త్రరావు గారు, హిమబిందు గారు, దిగ్ది మేడం గారు, రాష్ట్ర కార్యదర్శి రావు గారు, రాష్ట్ర కొనసాగి వైద్యులు దేవత సమానం, ప్రపంచ సమానం, అటువంటి వైద్య వృత్తిలో ఉండి ఈ దేశంలో డాక్టర్ బీసీ రాయ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా, కలకత్తా మేయర్గా చేసినటువంటి డాక్టర్ బీసీ రాయ్ గారు 1962 జూలై 1 తేదీనే ఆయన మరణించారు। ఆయన జ్ఞాపకంగా ఆయన చేసిన వైద్యంలో చేసినటువంటి సేవలకు ప్రత్యేకంగా భారత ప్రభుత్వం జాతీయ వైద్య దినోత్సవంగా ప్రకటించడం, ఆ రోజుకి ఈ గ్రామీణ వైద్యులే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి వైద్యులందరూ కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది।
తల్లిదండ్రులు జన్మిస్తే వైద్యులు పునర్జన్మిస్తారు. అటువంటి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా సేవ చేసినటువంటి డాక్టర్ బీసీ నాయ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వైద్యులకు మమకారం పోగొట్టుకోలేక ప్రతి రోజు కూడా ఒక గంటలు కూడా వైద్యం అనేటువంటి మమ్మల్ని పెట్టి డాక్టర్ బీసీ నాయ అటువంటి డాక్టర్ బీసీ నాయ గారిని చేసినటువంటి సేవకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం భారతదేశం అత్యంత పురస్కారమైనటువంటి రాష్ట్రంలో జై భీమ్ భారత్ పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటామని పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జగ్గారపు మల్లికార్జున కన్వీనర్ ఏనుగుపల్లి కృష్ణ వెల్లడించారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయన్నారు. పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారన్నారు. జై భీమ్ పార్టీలోకి ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని, పేద బలహీన వర్గాలకు కుల మతరహితంగా పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఇది ఒక కులం ప్రాంతానికి పరిమితం కాదన్నారు. పార్టీ బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గం, మండలం, గ్రామంలో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఓ వాలంటీర్ని మంత్రి అంబటి రాంబాబు తూలనాడడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వాలంటీర్ వ్యవస్థ పార్టీకి వినియోగించడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో వైసీపీ పార్టీ ప్రభుత్వ అక్రమాలపై పోరాడతామని, పేదలకు ఏ అన్యాయం జరిగినా శ్రావణ్ కుమార్ పోరాడతామన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు అంశంపై శ్రావణ్ కుమార్ తీవ్రంగా పోరాడి నిందితుడిని జైలుకు వెళ్లే వరకు సమస్య వదిలిపెట్టలేదన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో పార్టీ సిద్ధాంతాలతో ముందుకు వెళతామన్నారు. మంత్రులు, అధికార ప్రతినిధులు బాధ్యతగా మాట్లాడడం లేదన్నారు. వాలంటీర్ వ్యవస్థకు అండగా నిలబడతామన్నారు. రానున్న రోజుల్లో వైసీపీకు బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొంతమంది పార్టీలో చేరారు. వారికి సాదర స్వాగతం పలికారు. మనం కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం, వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలపై ఏ విధంగా దాడులు జరుగుతూ ఉన్నాయి, దానిని మా అధ్యక్షులు శ్రీ జడా శ్రావణ్ కుమార్ గారు ఏ విధంగా పోరాటం చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు జై భీమ్ భారత్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి కూడా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో కార్యకర్తలు మా పార్టీలోకి వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మేము సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు మీడియా సమావేశం జరగడానికి ముఖ్య కారణం కాకినాడ జిల్లాగా ఏర్పడిన తర్వాత కాకినాడ నడి ఒడ్డున జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాకినాడ జిల్లాకు జిల్లా అనుభవం నుండి కూడా అన్ని నియోజకవర్గాల నుండి, అన్ని మండలాల నుండి కూడా వందల సంఖ్యలో కార్యకర్తలు ఈరోజు మాకు తరలివస్తూ ఉన్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఆ మంత్రులు వీళ్ళందరూ కూడా ఏ విధంగా జనాల్ని మోసం చేస్తూ ఉన్నారు, వీళ్ళు రాజకీయం చేయడానికి మాత్రమే ప్రభుత్వాన్ని ఏ విధంగా వాడుకుంటూ ఉన్నారు, ఇవన్నీ రాష్ట్ర ప్రజలు చూసి విసిగత్తి జై భీమ్ భారత్ పార్టీలోకి వస్తూ ఉన్నారు. ఈరోజు మేమందరం కూడా మా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లాలో కొద్దిమంది ముఖ్యులను, కొన్ని నియోజకవర్గాల కన్వీనర్లుగాను, మండల అధ్యక్షులుగాను కూడా నియమించడం జరుగుతుంది. మిత్రులారా, ఈరోజు మాకు తరలి వస్తూ ఉన్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఆ మంత్రులు వీళ్ళందరూ కూడా ఏ విధంగా జనాల్ని మోసం చేస్తూ ఉన్నారు, వీళ్ళు రాజకీయం చేయడానికి మాత్రమే ప్రభుత్వాన్ని ఏ విధంగా వాడుకుంటూ ఉన్నారు, ఇవన్నీ రాష్ట్ర ప్రజలు చూసి విసిగత్తి జై భీమ్ భారత్ పార్టీలోకి వస్తూ ఉన్నారు. ఈరోజు మేమందరం కూడా
మా అధ్యక్షుల వారి నెల్లూరులోని ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, శ్రీధర్ రెడ్డిలు సహకారం అందిస్తున్నారని, వారి కనసన్నల్లోనే ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయని టీడీపీ సిటీ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిటీ నియోజకవర్గంలో అనిల్ అనుచరులు 6 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జా చేశారని, ఆధారాలతో సహా సాక్షాత్తు జిల్లా కలెక్టర్కు అందజేసిన ఇంతవరకు చర్యలు ఏమీ లేవని ఆయన మండిపడ్డారు. రూరల్ నియోజకవర్గంలో వేసే ప్రతి లేఅవుట్లో శ్రీధర్ రెడ్డి హస్తం ఉందని, వారికి నుడా అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. పక్కా ఆధారాలతో విమర్శనాస్త్రాలు సంధించారు. అక్రమ లేఅవుట్లపై జిల్లా కలెక్టర్ వేసిన కమిటీ సభ్యులు ఏం నివేదిక ఇచ్చారో కలెక్టర్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 5 ఏళ్లు పరిపాలించమని అధికారం కట్టబెడితే ప్రజాధనాన్ని 2 ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. నుడాలో ఉన్న ఓ అధికారి బదిలీ అయినా ఆ శాఖలో ఎలాంటి మార్పు రాలేదని, అవినీతికి సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సింగిల్ బెంచ్లో స్టే విధిస్తే నుడా అధికారులు డివిజన్ బెంచ్కి ఎందుకు వెళ్లలేదని ఆయన ప్రశ్నించారు. అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన సామాన్య ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని, అదనంగా డెవలప్మెంట్ ఛార్జెస్ కట్టాల్సి వస్తుందని కోటంరెడ్డి అన్నారు. మాజీ మంత్రి లోకేష్ బాబు అక్రమ లేఅవుట్లపై ట్వీట్స్ చేస్తే అనిల్లో కలవరం మొదలైందని, దానికి సమాధానం చెప్పే ధైర్యం అనిల్కి లేదని ధ్వజమెత్తారు. జిల్లా యంత్రాంగం నిద్రమత్తు వదిలి ఈ లేఅవుట్లపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. పై కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కపిలి శ్రీనివాసులు, మావిడాల మధు, ప్రశాంత్ కువ్వరపు బాలాజీ, మోహిద్దీన్ మహేంద్ర రెడ్డి, ఖాదర్ బాషా నరసింహ చౌదరి, సుధా కొండ ప్రవీణ్, సురేష్ నాగేంద్ర, దర్శి హరికృష్ణ, సందని తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ పరిధిలో అనేక అనప్రూవ్ లేఅవుట్లు ఉన్నాయని, వాటిలో ప్రభుత్వ స్థలాలు కలిసి ఉన్నాయని, దీనివల్ల ప్రజలు నష్టపోతున్నారని గతంలో మేము పోరాటం చేశాం. అప్పుడు వీసీ అవినీతి పరుడైన రమేష్ బాబును కలిసాం, జిల్లా కలెక్టర్కి చూపులతో ఇచ్చాం. ఇక దొరతొక్కు ప్రాంతంలో పోలారెడ్డి వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి, ఆయన కార్పొరేటర్ మిసెస్, ఆయన మన అనిల్ కుమార్ గారికి అభినామి ఎమ్మెల్యే. కనీసం పెన్నాపురం పోకు కాలువ కలిపి 2 ఎకరాలు ఆక్రమించున్నాడని విత్ ప్రూఫ్లతో రుణ ఆఫీస్కి ఇచ్చాం, కలెక్టర్కి ఇచ్చాం విత్ ప్రూఫ్లు. ఎక్కడైనా అంత స్థలం ఆక్రమిస్తే పేదవాళ్ళ మీద మహాజులు చూపిస్తారు. మరి విశాఖపట్నంలో దగ్గర మా ఆయన పాత్రుడు 1.5 సెంట్లు ఆక్రమించారని ఇల్లంతా బాధపడ్డారు, 0.15. కానీ ఈరోజు 2 ఎకరాలు పెన్నాపురం ఒక స్థలం అంటే అదొక క్రైమ్. మరి ఆ రోజు మేము ఈయంగానే జిల్లా కలెక్టర్ గారు ఎంక్వైరీ చేశారు, మీకు వాట్సాప్ పెడతాం. ఆర్పిఓ వేశారు, తహసీల్దార్ వేశారు, మరి బట్ ఆయన సూపరింటెండెంట్ ఈయన దీనికి వాటర్ ఆయన వేశారు, అందరిని ఎంక్వైరీ చేశాడు. దాదాపు ఎంక్వైరీ చేసిన డేట్ ఎంత, 26/5/2002 అంటే ఏమైంది ఎంక్వైరీ? కలెక్టర్ గారు చేసిన ఎంక్వైరీ ఏమైంది? ఎమ్మెల్యే అనిల్ కుమార్ అనుచరులు పోలవరం వెంకటేశ్వర గారు రెడ్డి గారు వేసినటువంటి ఈ ఫ్లాట్ మీద ఏం యాక్షన్ తీసుకున్నారో ఎంక్వైరీ బయట పెట్టండి, అది ప్రజలకు చెప్పండి. అయ్యే కాదు, అనిల్ కుమార్ అనేక బినామీలు ఉన్నాయి, ఇంకో వెంకటేశ్వర ఉన్నారు, ఇంకో కార్పొరేటర్, వాళ్ళ బినామీలు ఉన్నాయి, అవన్నీ ఎందుకు చూడరు, అనప్రూవల్ ఎందుకు తీయరు అని అడుగుతున్నా. మాకు అర్జెంటుగా సమాధానం కావాలి. ఊరి ఎంక్వైరీ చేసే పేపర్లు కాదు మేము అడిగింది. పెన్నాపురం పోక 6 కోట్ల విలువైన స్థలాన్ని ఎవరు కబ్జా చేశారు, ఎందుకు చేశారు, దాన్ని ఎందుకు వెనక్కి తీసుకోవట్లేదు అని అని చెప్పి అడుగుతున్నాం. మరి చూస్తే మా లోకేష్ గారు విజయవాడ నుంచి నెల్లూరు బైపాస్ రోడ్లో లేఅవుట్ వేస్తున్నారు అనిల్ కుమార్ తోటి ఆయన అనుచరులని,
स्वयं मा लोकेश बाबू गारे इच्चारु नोडल अधिकारुलु चेप्पडं जरिगिंदि मरी ई रोजु दानि लेअवुट् चेशारु नोडल अधिकारुलु निद्रपोतुन्नारा లేవంటే మీకు రావాల్సిన ముడుపులు ముట్టినాయా అవినీతి అధికారి వెళ్ళిపోయాడు మంచి అధికారి వచ్చారంటున్నారు ఏం చేస్తున్నారు మీరు అక్కడేమో ఏమిటో సార్ అడిగేవాళ్ళు లేడు అడిగితే ఎమ్మెల్యే మా తనిల్ కుమార్ యాదవ్ చూసుకుంటున్నాడు అటువంటి ఎన్ని ఎన్నో వందలు ఉన్నాయి అన్నీ చూపించాం ఇంకా పేర్లు చెప్పుకుంటే పోతే ఒక్కరోజు సాల్ది ఈ లేఅవుట్ల మీద మరి దీనికి ఒక ఆర్డర్ తెచ్చారు స్టే స్టే ఆర్డర్ రిజిస్ట్రేషన్ కనిస్తే దాంట్లో కొన్ని లొసులు కూడా కోర్టు పెట్టింది ఈ నొడ అర్బన్ డెవలప్మెంట్ ఎందుకు జగ్గంపేట నందు నిర్వహించే రైతు పోరు కార్యక్రమం పోస్టర్ను కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శాసనమండలి సభ్యులు చిక్కాల రామచంద్రరావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు కాకినాడ రూరల్ నాయకులు పేరబత్తుల రాజశేఖర్ చేతుల మీదుగా ఆవిష్కరింపబడింది ఈ సందర్భంగా చిక్కాల మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం రైతులకు అనేక హామీలు ఇచ్చి 3 సంవత్సరాల కాలంలో రైతును అన్ని విధాలా మోసం చేసిందని కొండబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం 3 సంవత్సరాల కాలంగా రైతులను నమ్మించి మోసం చేసిందని రైతు భరోసా కేంద్రాలు అవినీతిలో మునిగిపోయాయని ధాన్యానికి మద్దతు ధర లేదని నేడు ఆంధ్ర రాష్ట్రంలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించి హీనస్థితికి వైసీపీ ప్రభుత్వం రైతులను తీసుకొచ్చిందని విమర్శించారు రూరల్ నాయకులు పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ రైతు గెలవాలి వ్యవసాయం నిలవాలి అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ చేపడుతున్న రైతు పోరు మాట సక్సెస్ చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మల్లిపూడి వీరు గదులు సాయిబాబా సీతయ్య దొర తుమ్మల రమేష్ చలపతి కొల్లాభక్తుల అప్పారావు పలివేల రవి అనంతకుమార్ వాసిరెడ్డి చిట్టిబాబు వనమాడి ధర్మారావు జొన్నాడ వెంకటరమణ బంగారు సత్యనారాయణ మల్లవరం బాబి మోంటారావు పాలిక చిరంజీవి సయ్యద్ అలీ వినాయక తదితరులు పాల్గొన్నారు వచ్చే నెల 2 తారీఖు జూలై 2 తారీఖున మధ్యాహ్నం నుంచి ఈ 20 గోదావరి జిల్లాలో 35 నియోజకవర్గాలు కలిసి మంత్రి వార్త వస్తారు నాయకులు దాని సందర్భంగా జగన్పేటలో మధ్యాహ్నం 2 గంటలకి రైతు దాని మీద సమయం పేరెంట్స్ అప్లో భాగంగా ఈనాడు మనం ఇక్కడ వాసులు చేసుకోవాలనుకున్నాం దాని దాంట్లో భాగంగానే అంటే ప్రస్తుత గవర్నమెంట్ రైతుల పట్ల చాలా దారుణమైన పరిస్థితి ఏర్పరుస్తుంది రైతులు చాలా నిరాశ ఉన్నారు దానికి అనేక కారణాలు ఉన్నాయి మనం కారణంగా చెప్పకపోతే చాలా కారణాలు ఉన్నాయి అయితే ముఖ్యంగా రైతులు మరి పంట పండించిన దానికి మద్దతు ధర లేదండి మద్దతు ధర అంటే మనకి ఇచ్చింది గవర్నమెంట్ నుంచి ఎంత ప్రకటించింది మన 1950 ప్రస్తావం ఇవ్వాలి కానీ రైతులు రైతు భరోసా కేంద్రాల్లో ఇలా అమ్మ అమ్మాలని చెప్పేసి ప్రభుత్వం ఒక ఆన్సర్ పెట్టింది తద్వారా రైతు భరోసా కేంద్రాల్లో అనుకుంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఎప్పుడిస్తున్నారంటే మనకి ముందు 14 రోజులు ఇస్తామని చెప్పారు తర్వాత అందరికీ నమస్కారం మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల పక్షాన్ని నిలబడాలి రైతులు కష్టాల్లో ఉన్నారు రైతులకు అండగా నిలబడాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు కోరు కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇప్పటికే కొన్ని జిల్లాల్లో రైతు పోరు కార్యక్రమం తీసుకుని రైతులకు ధైర్యం ఇస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుకెళ్ళడం జరుగుతుంది అదే సందర్భంలో ఈ రోజున రేపు 2వ తారీఖున జగ్గంపేటలో 35 కాన్స్టెన్సీలు కలిపి మన జిల్లా మొత్తం కలిపి ఈ రైతు పోరు కార్యక్రమం జగ్గంపేటలో మధ్యాహ్నం 2 గంటలకి రైతు పోరు కార్యక్రమం జరగబోతుంది ఆ సందర్భంగా ఈ రోజున కాకినాడ సిటీ రూరల్ నియోజకవర్గం నుంచి ఈ రైతు కోరి కార్యక్రమానికి మద్దతు తెలియపరచడానికి రైతులకి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు సిద్ధమవడం జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఈ రోజున ఎంత బాధ ఉందంటే ఈ రోజున
చాలా బాధపడుతున్నారు ఈరోజు ఈ రైతులు ఎందుకంటే బాధపడుతున్నారు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అంటే అన్నపూర్ణగా పిలబడే రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం అంటే తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని యువతరం సేవ సమితి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్టీఆర్ పార్క్ పక్కన ఉన్న నిరాశ్రయుల వసతి గృహం నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమం రుయా బ్లడ్ బ్యాంక్ ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ మ్యాగి క్లారా, న్యాయవాది రాజేశ్వరరావు, విశ్రాంతి ఉద్యోగి స్వర్ణమూర్తి మరియు యువతరం సభ్యులు పాల్గొని కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఈ కార్యక్రమంలో విజయవంతంకు సహకరించిన మెప్మా అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యువతరం సభ్యులు మాట్లాడుతూ మెటర్నిటీ హాస్పిటల్ వాళ్లకు రక్తం అవసరమైనందున స్వచ్ఛందంగా రక్తదానం చేసే దాతలకు మా అభినందనలు, అలాగే రక్తదానం అనేది దాదాపుగా ప్రాణదానానికి సమానమని తెలిపారు. రక్తదానం అనేది మానవత్వానికి నిదర్శనం. ఇది సహచర మానవుల పట్ల ప్రేమను, దయను ప్రదర్శించే పవిత్రమైన కార్యక్రమం అని తెలిపారు. డాక్టర్ మాట్లాడుతూ మెటర్నిటీ హాస్పిటల్లోని గర్భిణీలు మరియు చిన్నపిల్లలు మరియు అనేక వ్యాధిగ్రస్తులకు ఎక్కువ మందికి రక్తం అవసరం ఉన్నందున సుమారు చాలామంది దాతలు ముందుకొచ్చారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో రక్తం చాలా అవసరం ఉందని ఈ కార్యక్రమం విజయవంతం చేసిన యువతరం వాలంటీర్లకు అభినందనలు తెలియజేశారు. కాళహస్తి పట్టణంలో నిర్వహిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశము మెటర్నిటీ హాస్పిటల్ ఫ్రమ్ తిరుపతి నుండి డాక్టర్స్ ఇక్కడికి వచ్చున్నారు. వారికి అక్కడ హాస్పిటల్లో అనేక మంది లేడీసు మెటర్నిటీ టైంలో బ్లడ్ తక్కువయ్యి వాళ్ళు చాలామంది ప్రమాదాల్లోకి వెళ్తున్నారు. అటువంటి వారిని రక్షించడం కోసం అని చెప్పడానికి ఎస్ఎస్సి ఎమర్జెన్సీగా బ్లడ్ కావాలని చెప్పడానికి కోరినప్పుడు యువతరం సేవా సమితి కిషోర్ అండ్ వాళ్ళ గ్రూప్ మొత్తం 200 మెంబర్స్ వాలంటీర్స్ ఇందులో వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా కాళహస్తి పట్టణంలో ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి కూడా ఇక్కడ ప్రోగ్రామ్ జరిపిస్తున్నారు. ఈ ప్రోగ్రాంలో ఎంతమంది కాళహస్తి పట్టణంలో యువకులు యువతలు కూడా ఇక్కడికి వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయము. స్వచ్ఛందంగా వచ్చి వారే చేయడం అనేది కూడా ఇంకా సంతోషకరమైన విషయము. ఈ బ్లడ్ వల్ల అనేక మంది మహిళలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. బ్లడ్ అనేది దొరకడం చాలా కష్టమైన విషయం. ఈవెన్ ఎమర్జెన్సీలో కూడా బ్లడ్ దొరక ఎంతోమంది బాధపడుతున్నారు. అటువంటి వారి కోసం అని చెప్పనని హాస్పిటల్ డాక్టర్స్ స్పందించి వీళ్ళని కోరినప్పుడు మరి వీరు స్వచ్ఛందంగా చేయడం అనేది ఇంకా చాలా సంతోషకరమైన విషయము. ఈ సంస్థ ఈ ఒక్క ప్రోగ్రామే కాకుండా అనేకమైన ప్రోగ్రామ్స్ కరోనా టైంలో కూడా ఎంతో మందిని ఆదుకున్నారు. కరోనా టైంలో అందరికీ శుద్ధి ఇచ్చారు. అదేవిధంగా ఇంకా కూడా స్కూల్ చిల్డ్రన్స్కి అయితేనేమి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు తగినంత సహాయాన్ని స్వచ్ఛందంగా చేయడం చాలా సంతోషకరమైన విషయము. నెల్లూరు నగరంలోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు ముత్తినేని రవీంద్రనాయుడు ఆధ్వర్యంలో పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా 5 రూపాయలకే భోజనం చంద్రన్న క్యాంటీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ముత్తినేని రవీంద్రనాయుడు సొంత నిధులతో ప్రభుత్వ హాస్పిటల్ నందు చంద్రన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. నిరుపేదలకు పెరుగన్నం 5 రూపాయలు, సాంబార్ అన్నం 5 రూపాయలు ప్రతి సామాన్యుడికి పేద ప్రజలకి అందుబాటులో తీసుకురావాలనే సంకల్పంతో అతని సొంత నిధులతో చంద్రన్న క్యాంటీన్ను ప్రారంభించడం జరిగింది. దానికి తెలుగుదేశం పార్టీ అభిమానులు ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమానికి హాజరై ప్రతి కార్యకర్త ఆశీస్సులు అతనుకు అందించి అలాంటి మంచి వ్యక్తులను కార్యకర్తలుగా మనం ప్రోత్సహించాలని తెలిపారు. మనం చేయలేని కార్యక్రమాన్ని అతను చేస్తున్నందుకు మన తోటి కార్యకర్తల్లాగా అందరం కలిసి ముందుకు వెళ్లాలని తెలిపారు. అలాంటి కార్యక్రమంలో మనమందరం పాల్గొని అతని భుజం తట్టి ప్రోత్సహించాలి. మన తెలుగుదేశం పార్టీ ఇలాంటి మంచి కార్యక్రమాలను ప్రతి కార్యకర్త ప్రతి గ్రామంలోనూ పట్టణంలోనూ చంద్రన్న క్యాంటీన్ను ఏర్పాటు చేయాలని తెలిపారు. అనంతరం 28వ డివిజన్ ఇన్ఛార్జ్ శాంతినాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. పై కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ చౌదరి, 7వ డివిజన్ ఇన్ఛార్జ్ వేణుగోపాల్ నాయుడు, కంచి మల్లికార్జున, 6వ డివిజన్ ఇన్ఛార్జ్ పూర్ణ, 28వ డివిజన్ ఇన్ఛార్జ్ శాంతినాయుడు, విజయలక్ష్మి, నవీన్, ఎం సాయి, కిరణ్, నరహరి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ మండలం కందమూరు వాస్తవ్యులు ఉదయనారాయణ అనుమానాస్పద మృతి విషయంలో టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ విజయరావును కలిశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, కొండేపి ఎమ్మెల్యే డోలా వీరంజనయ స్వామి, నెల్లూరు పార్లమెంట్, టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు, రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య, రాష్ట్ర ఎస్సీ సెల్
అధికార ప్రతినిధి మాతాంగి కృష్ణ తదితరులు కలిసి జిల్లా ఎస్పీ దృష్టికి అనేక విషయాలను తీసుకువెళ్లారు. అనేక అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసుల వేధింపుల వల్లే ఉదయగిరి నారాయణ మృతి చెందారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో దళితులకు రాష్ట్రంలో బతికే కనీస హక్కును కూడా కాలరాస్తున్నారు. ఉదయగిరి నారాయణ మృతికి ప్రధాన కారణంగా ఉన్న పొదలకూరు ఎస్ఐ కరీముల్లా పేరును ఎఫ్ఐఆర్ను నమోదు చేయాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం తప్పదని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ కింద వారికి రావాల్సిన బెనిఫిట్స్ను ఇచ్చే వరకు తెలుగుదేశం పార్టీ వారి పక్షాన నిలబడి పోరాడుతుంది. వైకాపా పాలనలో దళితులపై అరాచకాలు అఘాయిత్యాలు ఎక్కువయ్యాయి. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి సుబ్రహ్మణ్యం డ్రైవర్ వరకు దళితులపై జరుగుతున్న దమనకాండను ప్రజలు గమనిస్తున్నారు. ఉదయగిరి నారాయణ కుటుంబ సాంప్రదాయం ప్రకారం శవాన్ని పూడ్చిపెట్టాలి. కేవలం సాక్ష్యాలు తారుమారు చేయడానికి మాత్రమే పోలీసులు శవాన్ని కాల్ చేశారు. నెల్లూరు రూరల్ కందమూరు గ్రామంలో దళితుడు ఉదయగిరి నారాయణ మృతికి సంబంధించి పొదలకూరు ఎస్ఐ కరీముల్లాపై వెంటనే చర్యలు చేపట్టాలి. ఎఫ్ఐఆర్లో ఆయన పేరుని చేర్చాలి, లేకపోతే రాష్ట్రంలోని వేలాది మంది దళితులతో చెలో కందమూరు కార్యక్రమానికి పిలుపునిస్తాం, పనికి రాలేదన్న కారణంతో వంశీనాయుడు అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో కూర్చొని దళితుడైన ఉదయగిరి నారాయణను చిత్రహింసలు పెట్టారు. పోలీసుల వేధింపులు లాఠీ దెబ్బలకు తాళలేక ఉదయగిరి నారాయణ ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ప్రధాన కారణమైన పొదలకూరు ఎస్ఐపై చర్య తీసుకోకుండా ఉంటే నెల్లూరు నగరంలో ఆమరణ దీక్ష చేస్తాం. గత 3 ఏళ్లుగా అధికారంలోకి ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దళితుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఉదయగిరి నారాయణను పోలీస్ స్టేషన్కు పిలిపించి చిత్రహింసలకు గురి చేయడం వల్లే ఆయన మృతి చెందారు. పై కార్యక్రమంలో మాజీ మంత్రి పరసారత్నం, నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్లపాక అనురాధ, రాష్ట్ర కార్యదర్శి దావా పెంచలరావు, పనబాక భూలక్ష్మి, కాకి ప్రసాద్, కనపర్తి గంగాధర్, దారా విజయబాబు, శ్రీపతి బాబు, ఉయ్యాల జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఏరులై పారుతున్న జగన్ కల్తీ మద్యం వైసీపీ నాయకులు బూతులు తిట్టడం ఆపాలి అంటూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద్ర రెడ్డి హత్యలో కీలక పాత్రధారి సూత్రధారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని బలమైన అనుమానం కలుగుతుందని, దీనికి కారణం వైఎస్ జగన్ సతీమణి భారతీరెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి పత్రికలో వస్తున్న వార్తలేనని ఆరోపించారు. వైఎస్ జగన్ నీతిపరుడైతే జగన్కు పినతండ్రి హత్యలతో సంబంధం లేకుంటే వెంటనే సీబీఐతో ప్రత్యేక విచారణ జరిపించేలా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని డిమాండ్ చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి తన సూట్ కేసు కంపెనీలతో దాచిపెట్టిన సొమ్ము, నిన్న ఫ్రాన్స్కు ప్రత్యేక విమానంలో వెళ్లిన జగన్తో 1,000,000,000 రూపాయలు పంచాడో, ఫ్రాన్స్లో ఎక్కడెక్కడ స్టార్ హోటల్స్ కొంటున్నాడో సమాధానం చెప్పాలన్నారు. మా నాయకుడు చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలుతావా అని మండిపడ్డారు. నువ్వు మా నేత చంద్రబాబు నాయుడిని తిడితే దానికి 4 గింతలు మీ నేత జగన్ను తిట్టాల్సి వస్తుందన్నారు. ఇకనైనా వైసీపీ నాయకులు బూతు రాజకీయాలకు స్వస్తి పలకాలని, తాము కూడా అంతకంటే 5 రెట్లు ఎక్కువగా తిట్టగలమని, కానీ ఈ బూతులు మాట్లాడడం, ఇలాంటి రాజకీయాలు చేయడం తమకు ఇష్టం లేదని, దయచేసి ఇకనైనా హుందా రాజకీయం చేద్దామని వైసీపీ నాయకులను కోరారు. పై కార్యక్రమంలో టీడీపీ నాయకులు సికిందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఏరులై పారుతున్న జగన్ కల్తీ మద్యం వైసీపీ నాయకులు బూతులు తిట్టడం ఆపాలి అంటూ మీడియా సమావేశం. నెల్లూరు రూరల్ మండలం కందమూరు వాస్తవ్యులు ఉదయగిరి నారాయణ అనుమానాస్పద మృతి విషయంలో టీడీపీ నిషి నిర్ధారణ కమిటీ జిల్లా ఎస్పీ విజయరావును నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో కలిశారు. పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా 5 రూపాయలకే భోజనం, చంద్రన్న క్యాంటీన్ను ప్రారంభం. యువతరం సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణం నందు మెగా రక్తదాన శిబిరం. రైతు గెలవాలి, వ్యవసాయం నిలవాలి అనే నినాదంతో జూలై 2వ తేదీన జగ్గంపేట నందు తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న రైతు పోరు కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరింపజేసిన ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే వనవాడి కొండబాబు, రూరల్ నాయకులు పేరాబత్తుల రాజశేఖర్, రైతులపై వివక్ష చూపిస్తున్న జగన్ చిక్కాల విమర్శ. ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, శ్రీధర్ రెడ్డిల సహకారం అందిస్తున్నారని, వారి కనుసన్నల్లోనే ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని టీడీపీ సిటీ ఇన్ఛార్జ్ కోడన్రెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆరోపిస్తూ మీడియా సమావేశం. ఈనాటి వార్తా న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.